రైతుగా పోతే మేడిగడ్డలో ఇన్వెస్టిగేషన్ షురూ. బ్యారేజ్ ఎందుకు కుంగిందో తెలుసుకునేందుకు భూగర్భ పరీక్షలు. అసలు భూగర్భ పరీక్షలు వేయాలి, ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాలి. కానీ ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద బురద వెళ్ళి ఆయనను ముద్దాయం చేసి ఎన్నికల్లో ఆయనను వాడుకొని ఎన్నికల్లో ఈ వార్తలతోటి, ఈ తప్పుడు వార్తలతోటి లబ్ధి పొంది కేసీఆర్ను ఓడగొట్టిర్రు. కేసీఆర్ను ఓడగొట్టి ఏం చేస్తారు, ఏం సాధిస్తారు? తెలంగాణకు నీళ్లు కూడియలేరు. కాళేశ్వరాన్ని రిపేర్ చేసే శక్తి తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదాన్ని సూటి అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో 30 ఏళ్ల కింద కట్టింది, 30 ఏళ్ల తర్వాత మొత్తం కుట్రలు తప్ప కట్టింది లేదు. ఇంకా బీఆర్ఎస్ నేతలకు ఎందుకు ఇంత తొందర? వాళ్ళు 3500 రోజులు ఉన్నారు, మేము వచ్చి 35 రోజులు కూడా కాలే. తెలివి ఉంది ఈ సన్నాసికి, మనిషి అయినా ఆయనే. మేము రాజ్యాంగంలో రాసుకొచ్చుకున్నావా 3500 రోజుల తర్వాతనే మమ్మల్ని విమర్శించాలని? సిగ్గుండాలే నీకు. శ్రీధర్ బాబు, శ్రీపాదారావు కడుపులో ఎట్లా పుట్టినవా? ఆయన ఏమంటున్నావు 3500 రోజుల తర్వాత విమర్శలు అన్న? మరి ఇదేంటి ఈ ఆటో డ్రైవర్లు? మీ తెలివి తక్కువ నిర్ణయాల వల్ల ఈ ఆటో డ్రైవర్లు బిచ్చమెత్తుకుంటారు. వీళ్ళ కోసం మేము 3015 తర్వాత ప్రశ్నించానా? ఎప్పుడు ప్రశ్నిస్తే నన్ను ఒప్పుకుంటావా? తెలివి ఉన్నా ఆయనకు? ఇంకా సిగ్గుండాల వీళ్ళ గురించి మాట్లాడాలంటే, మాకు జాగ్రత్త, మా ఆడళ్ళకి మాకు భద్రత లేదు అని ఓయుల యూనివర్సిటీలల్లా ఆడపిల్లలు అగో కట్టెలు కాల్చుకుంటా వాళ్ళకి వాళ్ళు సెక్యూరిటీ ఉంటారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు సెక్యూరిటీ లేదు. దాని గురించి సిగ్గుపడవయా? సిగ్గుపడు ముందు. ఇంకా విమర్శించా కానీ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు. ఇట్లా పుట్టినావో ఏమో, తప్పుడు వార్త కథనాలతోటి పెద్ద పెద్ద డైలాగులు. అద్దె బస్సులు సమ్మె లేదు. మంచిది సార్, మీరంటే నాకు కూడా గౌరవం. మరి మీరన్నట్టుగానే ప్రతి మహిళకి తెలంగాణలో పుట్టిన ప్రతి మహిళకి తెలంగాణలో ఎక్కడైనా తిరగచ్చు అన్నారు కదా, మరి తెలంగాణలో మేడారం జాతర లేదా? తెలంగాణ పోయే మహిళలు కారా? మరి వాళ్ళకి ఎందుకు ఫ్రీ ఇస్తలేవు? దాని మీద మీరు మాట్లాడుకుంటే ముందు గదాని మీద మాట్లాడండి, గదాని మీద స్పందించండి సార్.